ఆలోచన కడ్డొస్తేనే వదలను. అలాంటిది నా డ్రీమ్ కడ్డొస్తావా? రేపు 24వ వాడిని దేవుడి నుంచి మనిషి చేస్తావా? అదే 24వ వాడిని శవాన్ని చేస్తా. వాడు ఎప్పటికీ దేవుడే. నేను చెప్పేది ఏంటంటే, కృష్ణానంద స్వామి భక్తులందరికీ మనకి ప్రభుత్వం ఇచ్చిన 10 ఎకరాల్లో షాపింగ్ మాల్లు, లిక్కర్ మాల్లు, సినిమా థియేటర్లు కడుతున్నాం. డబ్బులు అవసరం లేదు, భక్తులందరికీ ఫ్రీ. సారీ, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను. వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయింది. దేవుడంటే అంతులేని ప్రేమ, అనంతమైన విశ్వాసం, చెరిగిపోని నమ్మకం. చైతన్య గారు ఏదో ఎంఎంఎస్ పంపించారు. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను. వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయింది. కానీ ఆ డబ్బు ఎటు పరిస్థితుల్లో జనాలకి చేరా. వాళ్ళ ఆశ, నా ఆశయం ఇప్పుడు రెండు నీ చేతిలో ఉన్నాయి. నమ్మకాన్ని గెలిపించు. ఈషా చావుకి కారణం నువ్వు కాదు, కానీ ఆ క్యాన్సర్ పేషెంట్ బ్రతికాడంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే. దేశంలో కొన్ని వేల మంది ఈషాలకి నువ్వే సాయం చేయాలి. అవసరమే అనుకో, ఆధారపడటమే అనుకో, వాళ్ళకి అర్థించడం మాత్రమే తెలుసు, నీకు ఆదుకోవడం తెలుసు. నీ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నమ్మకాన్ని గెలిపించు. పోతూ పోతూ నీకు అప్పగించాడా? ప్రాణాలతో ఉండాలంటే అటు రావద్దు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళనియను. ఈ డబ్బంతా జనాలకు వెళ్లాల్సిందే. స్టేషన్ గోడల మీద, కోర్టు అరుగుల మీద నీలాంటి వాళ్ళతో ఆడుకుంటూ పెరిగిన కొడుకుండ్రా నేను. నాతో నీ గేమ్స్?
చచ్చిన నువ్వెప్పటికీ మనిషివి కాలేవు, దేవుడు వేరా. నువ్వెప్పటికీ దేవుడు వేరా.